అనధికారిక కరెంటు కోతలు వర్షభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కరువు పరిస్థితుల మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గాని సంబంధిత మంత్రులు గాని సమీక్షలు చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఎన్నికల హామీల్లో రైతాంగానికి 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పిన సీఎం 7 గంటలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. యుద్ధ ప్రాతిపదికన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలతో కలిసి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు అదే రకంగా వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో కరువు పరిస్థితులు ఎదుర్కొంటూ రైతాంగం తమ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసిన తర్వాత వేలాది కోట్ల రూపాయలు తమ పంటలు పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితిని చూసి దిక్కుచోతన స్థితిలో ఇవాల ఎక్కడికక్కడ సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు, రాసారోకోలు చేస్తున్నారు. ఎంత ఈ రకమైనటువంటి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఒక రాష్ట్రం ఇది. ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల లేకపోవడం ఏదైతే ఉందో ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించేటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ కరువు అనేటువంటిది ప్రభుత్వానికి ప్రభుత్వాలకి ముందుగా తెలుసు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ హెచ్చరికలు ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం ముందు చూపు లేకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించకుండా అటు వ్యవసాయ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, నీటిపారుదల శాఖ కానీ ఈ మొత్తం కూడా ఈ రోజున రైతులని నట్టేట ముంచినాయని చెప్పి చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఆ రకంగా ఈ రోజున ఒకవైపున రాయలసీమలో కరువు వికటాటహాసం చేస్తూ ఉంది. కృష్ణా గోదావరి డెల్టాల్లో 90 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉంటే సుమారుగా 55 లక్షల ఎకరాలు కూడా సాగు కాలేదు. ఈ సాగైనటువంటి భూమి కూడా పంటలు ఏ రకంగా కాపాడుకోవాలో అర్థం కాలేనటువంటి అయోమయ పరిస్థితి. గత ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో సేవ్ ది క్రాప్ అని అనేక రకాలైనటువంటి పరిస్థితులతో వాళ్ళకి కరెంటు ఇవ్వడం, అవసరమైతే ప్రత్యేకంగా మోటార్లు బిగించుకోవడం, లిఫ్ట్ ఇరిగేషన్, రకరకాల సదుపాయాలు కల్పించేటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఈసారి ఎక్కడా కూడా కరువు పరిస్థితులు ఉన్నాయని కానీ పంటలు ఎండిపోతున్నాయని కానీ చెబితే దాన్ని ఏదో పెద్ద నేరంగా చిత్రీకరించుకొని వాళ్ళకు వాళ్ళు ఈ రోజున ఎక్కడా కరువు లేదని చెప్పేసి ప్రకటన చేయడం ఏదైతే ఉందో ఇది గోరు చుట్టుపైన రోకల పోటు మాదిరిగా రైతాంగం ఇంకా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇప్పటికే రాయలసీమలో అనేక ప్రాంతాల్లో నుంచి కూడా ఈ రోజున ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో అయితే మొత్తం ఇప్పటికే అనేక మంది అటు బెంగళూరు, హైదరాబాద్కు వలస వెళ్ళిపోతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి పంటలు కోల్పోతున్నటువంటి కరువు పరిస్థితుల్ని ఏమాత్రం కూడా ఆయన సమీక్ష చేయలేదు. ఏ మంత్రి కానీ ఎవరు కానీ దీని పట్ల రైతులను ఆదుకోవడానికి కోసంగా ప్రత్యక్ష కార్యాచరణలో వాళ్ళని పోయి పలకరించడం కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ ఏ రకమైన చేసినటువంటి పాపాన్ని పోలేదు. ఇవాళ రాయలసీమ జిల్లాల్లో కానీ అయినట్టయితే వేరుశనగ కానివ్వండి, ఆముదపు పంట కానీ, కంది పంట కానీ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. పెట్టుబడులు మొత్తం పెట్టారు, వర్షం తొలినాళ్ళలో జూన్ నెలలో కొద్దిగా వర్షం చూసుకొని పంటలు పెట్టారు. కానీ జూన్, జూలై, ఆగస్టు నెలలో ఇప్పటిదాకా కూడా వర్షాలు లేకపోవడం చేత పెట్టిన పెట్టుబడులు మొత్తం కూడా వచ్చే పరిస్థితి లేదు. దారుణంగా పశువులు మేపేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి తీవ్ర దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. సుమారుగా 20 జిల్లాల్లో ఇవాళ కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరొక వైపున ఇవాళ కరెంటు పరిస్థితి, కరెంటు నానాటికి తీసుకెట్టిన నాగంబొట్టు మాదిరిగా తయారైపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగులు కరెంటు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనధికార కరెంటు కోతలతో ఇవాళ రైతాంగం
ఈరోజు అనేక రకాల అవసరాలు పాలవుతున్నారు. తన ఎన్నికల హామీలు 9 గంటల కరెంట్ ఇస్తానని చెప్తే ఇవాళ 7 గంటల కరెంట్ కూడా ఒక్కసారి రావట్లేదు. రైతులు తమ మోటార్ల దగ్గరనే కాపురం చేయాల్సినటువంటి దుర్భిక్ష పరిస్థితి ఇవాళ ఉంది. 270 మిలియన్ యూనిట్లు ఏదైతే ఉన్నాయో ఇవాళ కొరత ఉంది. ఆ కొరతను అధిగమించే పరిస్థితి లేదు. ఇవాళ ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరింత ప్రజలపైన కానీ అదే రకంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఏదైతే ఆక్వా కల్చర్ ఉందో రూపాయి 50 పైసలకు ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ లెక్క చూసినట్టయితే అది కనీసం 2.5 రూపాయలకు పైన పడిపోతా ఉంది. బొగ్గు కొరత ఇప్పుడు 2018లో ఉన్నటువంటి ఒక బొగ్గు కొరత దాన్ని కొనుగోలైనటువంటి ఖర్చు కూడా ట్రూ అప్ ఛార్జీల కింద ఇప్పుడు వసూలు చేయడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటి విషయం. పేరుకు 1.5 రూపాయి అయినా కానీ రొయ్యల రైతులు ఇవాళ 2.5 రూపాయలకు పైగా బిల్లు వస్తూ ఉంది. ఎక్కడైనా సరే 1.5 రూపాయి బిల్లు వస్తుందా? ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ ట్రూ అప్ ఛార్జీల పేరుతో రైతాంగానికి యూనిట్కి 2.5 రూపాయలకు పైగా ఈ రాష్ట్రంలో వసూలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ చేపల రైతులు ఉన్నారు, వ్యవసాయం ఇచ్చేటువంటి కరెంట్ 7 గంటల కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ చేపల రైతుల పరిస్థితి, వ్యవసాయ ఖర్చులు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఇక్కడ కొనే నాదులు లేడు. ఇవాళ అమ్ముకోవాలంటే 2 నెలలు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ రకంగా చేపల రైతులు కూడా ఒక రకంగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాల్లో ఎప్పుడు ఎరగనట్టుగా గత 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు రానట్టుగా ఇవాళ 120 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం ఉంది. నాగార్జునసాగర్ మొత్తం కూడా 100,000 ఎకరాల పంట వేయడం, 40 లక్షల ఎకరాల్లో ఇవాళ పంటలు వేయనటువంటి పరిస్థితి ఉంది. వేసినటువంటి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదిక పైన ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు ఎమర్జెన్సీగా చేపట్టాలా? ప్రతి మంత్రికి కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ రకమైన పంటలు ఉన్నాయో ఆ పంటలను కాపాడే దానికోసంగా ప్రత్యక్ష చర్యలు గైకొనాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మరొకవైపున కేంద్ర ప్రభుత్వం ఉత్తమమైన పంటల బీమా పథకం తీసుకొచ్చింది, దాన్ని ఇక్కడ అమలు జరపడం లేదు. ఇవాళ నష్టపోయినటువంటి రైతాంగానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నష్టపరిహారం వచ్చే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ ఇవాళ పంటల బీమా పథకం ఏదైతే ఉందో మేమే మొత్తం కడతామని చెప్పి మొత్తం రైతాంగాన్ని గుడుసున్నా చూపేస్తున్నారు. ఇవాళ పైర్లు ఎండిపోతున్నాయి, ఒకవైపున నష్టపరిహారం వచ్చే పరిస్థితి లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎంత ఇన్సూరెన్స్ చేశారనేటువంటి లెక్కలు కూడా లేవు. రాయలసీమలో ఇవాళ వేరుశనగ పంట ఎండిపోయింది, కానీ నష్టపరిహారం ఆ యొక్క లిస్టులో వాళ్ళ పేర్లు లేవు. ఆముద పంట కర్నూలులో ఎండిపోయింది, కానీ లెక్కలు లేవు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో కూడా కనీవిని ఎరిగినటువంటి దుర్భిక్షం, కరువు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆదుకోవడాని కోసంగా చేయాల్సినటువంటి చర్యలు గైకొనటం లేదు. ఇవాళ ఎక్కడా కూడా ఈ యొక్క కాలువల మరమ్మతులు లేవు. కృష్ణా గోదావరి డెల్టాల్లో కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు పోయే పరిస్థితి లేదు. నీటిపారుదల డిపార్ట్మెంట్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో ఒక విషయం మీకు చెప్పాలా, 800 మంది లస్కర్ పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. లస్కర్ లేకుంటే నీటిపారుదల వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది. ఇవాళ నీటిపారుదల సంఘాలు అనేటువంటి అవి నామమాత్రం అయిపోయినాయి. ఎక్కడా కూడా ఇవాళ కాలువలకి ఈరోజు మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. కాబట్టి నెల్లూరు జిల్లాలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని మీద అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయేటువంటి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క కరువును ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితుల్లో మనకి ఇంకా కొద్దిగా ఆశ ఉంది. ఈ యొక్క ఈశాన్య రుతుపవనాలు ఆ వచ్చేటువంటి కొద్దిపాటి నీటితో మొత్తం రైతాంగానికి ఏ రకంగా నీరు ఇవ్వాలా, కాలువలు ఏ రకంగా శుభ్రం చేసుకోవాలా, వీటిపైన సమావేశం జరిపి రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ మొద్దు నిద్రని మాని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.